ప్రగతి భవన్ పరేషాన్ ఆపరేషన్ ఫామ్ హౌస్ పాసా పాసా ఫేలా సీసీ కెమెరాలు పెట్టాం ఆడియో రికార్డులు బిగించాం మీడియాకు బండారం బయట పెట్టాం ఆడియోలు రిలీజ్ చేశాం బేరసారాల క్రిప్లను వరుసగా విడుదల చేస్తున్నాం కావలసిన మైలేజీ ఎందుకు రావడం లేదు అధికార పార్టీని పరేషాన్ చేస్తున్న ప్రశ్నలు ఇవి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టినట్టు పక్క ఆధారాలు ఉన్నాయన్న పోలీసులు వాటిని కోర్టుకు ఎందుకు సమర్పించలేదు సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచడంలో పోలీసులు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఆ ముగ్గురి రిమాండ్ను కోర్టు ఎందుకు రిజెక్ట్ చేసింది ఇప్పుడు ఏం చేద్దాం ఇవి ప్రగతి భవన్ పరక్షాన్ చేస్తున్న ప్రశ్నలు మునుగోడు ఉప ఎన్నిక వేళ నిర్వహించిన ఈ ఆపరేషన్ ఎందుకు పరేషాన్లో పడింది అసలు ఏం జరిగింది అనుకున్న మైలేజ్ ఎందుకు వస్తలేదు ఇప్పుడు మొత్తం ఈ ఆపరేషన్లో దెబ్బ వరకు దాకిందో మీరే చెప్పాలి ప్రజలారా అనుకున్నది అయినది ఒకటి ఆపరేషన్ ఫార్మ్ హౌస్ లో ఆపరేషన్ ఫామ్ హౌస్ వ్యవహారం కేసీఆర్ నే బెడిసి కొట్టిందా అనేది ఇవాళ మన కమ్యూనిటీ పోస్ట్ ఇవాళ పోల్ ఆ పోల్లో మీరు పాల్గొని దానికి సంబంధించినటువంటి రైట్ ఆపరేషన్ ఫార్మ్ హౌస్ వ్యవహారం కేసీఆర్ నే బెడిసి కొట్టిందా బెడిసి కొట్టింది అనుకుంటోళ్ళు అవునని కాదు అనుకుంటోళ్ళు కాదని కామెంట్ చేయండి ఇక నిన్న పెట్టినటువంటి కనుక ఒకసారి చూస్తే దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిండు లక్షా పదిహేను వేల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు దీనిపైన తొంభై రెండు శాతం మంది ప్రజలు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని తొంభై రెండు శాతం మంది ప్రజలు చెప్పిరు లక్ష పదిహేను వేల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు రైట్ గా ఆడియో క్లిప్లపై జనం స్పందన ఏంటి నిజంగా మీరు ఏమనుకుంటారు ఆడియో క్లిప్పుల పైన చెప్పరు అది కూడా ఒకటి పెడదాం దిశా పత్రిక అడుగుతోంది దిశాపత్రిక రైట్ ఈ ఆడియో టేపుల పైన ఇప్పుడు దిశాపత్రిక అడిగినటువంటి ఈ క్వశ్చన్ రేజ్ చేసింది దిశాపత్రిక దిశాపత్రిక చెప్పిన మాట ప్రకారం మీరేమనుకుంటున్నారు ఆడియో టేపులు నిజంగా నిజం ఆడియో టేపులను నమ్ముతున్నారా లేకపోతే నమ్మట్లేదా ఓటింగ్లో పాల్గొని చెప్పండి ఆడియో టేపులపై మీరేమనుకుంటున్నారు నమ్ముతున్నాం నమ్మడం లేదు ఆడియో టేపులను నమ్ముతున్నామంటే వాళ్ళు నమ్ముతున్నామని నమ్మడం లేదు వాళ్ళు నమ్మడం లేదు అనే దానిపైన మీ కామెంట్ క్లిక్ చేయండి మీ పోల్ వన్ సెకండ్ లో ఒక నిమిషంలో చూద్దాం నమ్మకం ఆడియో టేప్లపై మీరేమనుకుంటున్నారు ఎస్ ఒక వెయ్యి పదకొండు వంద పదకొండు మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇప్పటికీ ఫటాఫటా పన్నెండు వందల యాభై యాభై మంది ఓటింగ్ లో పాల్గొన్నారు పదిహేను వందల అరవై ఆరు మంది పాల్గొన్నారు చలో పద్దెనిమిది వందల నలభై మూడు మంది ఓటింగ్ లో పాల్గొన్నారు నమ్ముతున్నాం నువ్వేమనుకుంటున్నావు నీ ఓటింగ్ నమ్మకం లేదు డెబ్బై ఏడు శాతం మంది ప్రజలు మేము నమ్మట్లేదు ఆ ఆడియో టేప్ లని చెప్తున్నారు డెబ్బై ఏడు శాతం మంది ప్రజలు నమ్మట్లేదు అని చెప్తా ఉన్నారు ఎస్ ఎగ్జాక్ట్ గా దిశ పేపర్ ఏదైతే రాసిందో దానికి ఆ మద్దతు కనిపిస్తుందో ఆడియో క్లిప్లపై జనం స్పందన ఏంటంటే దిశ పేపర్ ఆ చూసిరు కదా మేము నమ్మడం లేదు వాటిని అని చెప్పి డెబ్బై ఏడు శాతం మంది ప్రజలు చెప్తా ఉన్నారు సాక్ష్యాల సేకరణలో పోలీసుల వైఫల్యం ఎంత ఫామ్ హౌస్ ఆపరేషన్ పై గులాబీ మార్టం ఆ నలుగురు ఎమ్మెల్యేలతో చర్చలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు ప్రగతి భవన్ లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేల నిర్బంధం ఎంతకాలం పోలింగ్ ముగిసేదాకా అక్కడే ఉంటారా గులాబీ పార్టీలో జోరుగా గుసగుసలు అధినేత నుంచి ప్రశంసల వేస్తారు అని జోరుగా చేర్చాలట లీకు వీరులు ఎవరు ఆ వాయిస్ రికార్డు లో ఏముంది కలకలం రేపిన ఆడియో టేపులు టిఆర్ఎస్ బీజేపీ మధ్య బిగ్ ఫైట్ సవాళ్లు విమర్శలు ఆరోపణలు ఇది బదనాం చేసే రాజకీయం అని బీజేపీ సర్కార్ను ను అస్థిరపరిచే కుట్ర అని చెప్పి టిఆర్ఎస్ నువ్వే అస్థిరపడి ఉన్నావు అస్థి పంజరాన్ని ఎవడన్నా చంపేస్తాడా అస్థిపంజరాన్ని చంపేస్తాడా ఎవడన్నా నగరం విడిచి వెళ్ళొద్దు మైనాబాద్ నిందితుల హైకోర్టు ఆదేశం పోలీసుల పిటిషన్ పై నేడు విచారణ అత్యవసరం ఎంక్వైరీకి కోర్టు నిరాకరణ ఇక మీకు మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ స్క్రీన్ మీద నెంబర్ కనిపించటాయి క్యూనిస్ పైన దాడికి ప్రేరేపించినటువంటి వ్యక్తి సైజు రెడ్డి ఆయన జగదీశ్వర్ రెడ్డి అని చెడట ఫోన్ కలిసలేదా బిజీ